క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ దివ్య కారుణ్యం కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం కారుణ్యమును పొంది ఆ కారుణ్యమును ఎలా ప్రజలకు పంచాలని అంశము మీద ప్రత్యేకంగా మనం ధ్యానించబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజులలో ప్రజలు దేవాలయమునకు వెళుతూ ఉన్నారు. దేవా, నాపై కరుణించమని ప్రార్థిస్తూ ఉన్నారు. దీనిలో తప్పేం కాదు, కానీ పొందుకున్న దానిని ఇతరులకు పంచడమే దానిలో ఉన్న గొప్పతనమని అంశము మీద ఈరోజు ప్రభు మనకు ఒక సత్యమును నేర్పించబోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య కారుణ్యమును ఎలా పంచాలంటే ఇతరులను మన్నించే విషయంలో, క్షమించే విషయంలో ఈ యొక్క విషయాన్ని మనం గమనంగా పాటించాలని ప్రభు ఈరోజు ఒక ఉపమానం ద్వారా మనకి సత్యమును నేర్పించబోతున్నాడు. మత్తయి సువార్త 18:21-35 ఈ ఉపమానమును చాలా చక్కగా యేసు ప్రభు కారుణ్యమూర్తి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే మత్తయి సువార్త 18:21 ఆ సమయమున దేవుని యొక్క ప్రియ శిష్యుడు పేతురు వచ్చి యేసు ప్రభు దగ్గర ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలయను? 7 పర్యాయములా అని ఒక చక్కటి ప్రశ్నని ఆయన అడుగుతున్నాడు. ఈ సమస్య మనది కూడా కదా. అవును, దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఆ టైంలో యేసు ప్రభు పలికిన మాట 7 కాదు 70 పర్యాయములు అని ప్రభు పలుకుతున్నాడు. ఇది చెప్పిన తర్వాత ఒక చక్కటి ఉపమానమును ప్రభు ఇలా నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఈ విషయాన్ని మత్తయి సువార్త 18:23 ఇలా చదువుతున్నాం. పరలోక రాజ్యము ఇట్లు ఉన్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూసుకొనకోనిరి. ఆ రాజు లెక్క చూచుకొన ప్రారంభముగానే కోట్ల వరహాలు రుణస్థుడొక్కడు అతని సమూహమునకు తీసుకొని రాబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తరువాత ఉన్నటువంటి విషయంలో మనకు నేర్పిస్తున్న సత్యం చాలా మన హృదయాన్ని కదిలించే ఒక విషయం. ఆ సేవకుడు యజమాని పాదాలు పట్టుకొని, అయ్యా, కొద్దిగా ఓపిక పట్టండి, మీ రుణమంతయి నేను తీర్చదనని ప్రాధేయపడి ఆయన కోసం, ఆయన దయ కోసం, కరుణ కోసం వేచి ఉన్నాడు. ఆ యజమానుడు కూడా పాపం ఆయనను చూచి, తన భార్య పిల్లలను చూచి జాలిపడి ఓపికతో దయ చూపిస్తూ ఆ మనిషిని మన్నిస్తూ ఉన్నాడు. తర్వాత మనం విన్నటువంటి సత్యం ఏమిటంటే, ఆ సేవకుడు బయటకు వెళ్ళి కొద్దిపాటు రుణపడినటువంటి ఒక వ్యక్తిని కలుసుకుంటున్నాడు. గొంతు పట్టుకొని ఆ వ్యక్తితో పలుకుతున్నాడు, నీ రుణమంతయు తీర్చే వరకు నిన్ను వదలనని ఆయన మీద కోపంతో మాట్లాడుతున్నాడు. ఆయన తోటి సేవకులందరూ యజమానుడి దగ్గరికి వచ్చి పలుకుతున్నాడు. పలికిన వెంటనే యజమానుడు మండిపడి ఆ మనిషిని పిలిచి, నీచుడా, నేను నీ మీద దయచూపి నీకు దయచూపినట్టు నీ తోటివారికి కూడా, నీ సహోదరునిపై నీవు క్షమించకూడదా అని ఆ మనిషితో పలుకుతున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభు ఇలా పలుకుతున్నాడు, మత్తయి 18:35 కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నీ తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ సత్యం ద్వారా, ఈ ఉపమానం ద్వారా నేర్చుకుంటున్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే, చాలామంది కరుణను పొందుకుంటున్నారు. ఈ లోకం పొందుకునే లోకం, స్వీకరించుకోవాలని, ఏది నేను పొందుకోవాలి, ఏది ఇతరులు మన నాకు ఇవ్వాలని ఎదురు చూస్తున్నటువంటి స్వార్థముతో కూడినటువంటి లోకం. కానీ మన ప్రభు కోరుకుంటున్నది ఈ కరుణా సంవత్సరంలో కరుణను పొందుకోవడం కాదు బిడ్డా, పొందుకున్న కారుణ్యమును ఒక జీవ నది వలె నీవు మారి
ఇతరులకు పంచేవారని ఎహెస్కేలు 47వ అధ్యాయంలో మనం చదివినట్టు ఆ జీవ నది ఎక్కడెక్కడ ప్రవహిస్తూ ఉన్నదో అక్కడ జీవరాశులు జీవిస్తాయని దేవుని వాక్యం పలుకుచున్నది. ఉప్పు నీళ్లు కూడా మంచినీళ్లుగా మారిపోతుందని వాక్యం పలుకుచున్నది. అక్కడ చేపలు నివసిస్తాయి, చేపలు పట్టేవారు కూడా బ్రతుకుతారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవులందరికీ చాలా కష్టకరమైన ఒక విషయం ఏంటంటే మనల్ని నిందించిన వారిని, బాధ పెట్టిన వారిని, మనసును నొప్పించిన వారిని క్షమించడం అనేది మానవులకు అసాధ్యం. అందుకే ఇంగ్లీషులో ఒక మంచి సామెత ఉన్నది, టు ఇయర్ ఈజ్ హ్యూమన్ బట్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్. అనగా తప్పు చేయడం మానవ స్వభావం, మన్నించడం దైవ స్వభావం. ఆ స్వభావమును ఈ సంవత్సరం, ఈ కారుణ్య సంవత్సరంలో, ఈ దివ్య కారుణ్యము గురించి మనం ధ్యానిస్తున్న వేళలో కారుణ్యమును పొందాలని మాత్రం కాకుండా ఈ కారుణ్యమును యేసయ్య నేను పొంది నా హృదయం నిండా కారుణ్యమును పొందుకొని ఇతరులకు కారుణ్యమును, ప్రత్యేకంగా నన్ను నిందించిన వారు, బాధ పెట్టిన వారు, నా శత్రువులు, వారిని ప్రేమించే వరం కావాలని ఈ సంవత్సరం ప్రత్యేక వరం కోసం కోరుకోవాలనే పాపుగారి ద్వారా ఈ సంవత్సరాన్ని దేవుడు దైవకారుణ్య సంవత్సరముగా ప్రకటించారు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, దేవునికి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా గురుత్వ జీవితంలో ఇన్ని సంవత్సరాలు పరిచర్యలో మన్నించడం అనేది ఎంత కష్టకరమనో ప్రజలు పలికిన మాటను ధ్యానించి దానికి ఒక మంచి సలహాలను, రహస్యములను బైబిల్ గ్రంథం ద్వారా నేను నేర్చుకొని వారితో కొన్ని విషయాలు అలా పంచుకున్నాను. ఆ విషయాన్ని ఈరోజు మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనము మన్నించాలంటే ఈ దైవ కారుణ్యము మన లోపల ఉండాలి. మనలో లేనిటువంటి దానిని ఇతరులకు మనం పంచివ్వలేము కదా. అందుకే మొట్టమొదటిగా ఒక వ్యక్తిని మనం మన్నించాలంటే మొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం రోమేలకు రాసిన లేక 5వ అధ్యాయం 5వ వచనం పలుకుచున్నది, మనము ప్రేమతో నింపబడాలి. అది మనకు అసాధ్యం. మనము శరీరవాసులం, శరీరదారులం, రక్త మాంసముతో ఉన్నవాళ్ళం, స్వార్థపరులం, మనకు కోపతాపాలు ఇవన్నీ మన స్వభావం. కానీ దేవుని యొక్క స్వభావం, ఆత్మ ఇచ్చే వరం ఒకటి ప్రేమ. ఆ ప్రేమతో మనల్ని నింపుకున్నప్పుడే ఆ ప్రేమ ప్రవహించి ఇతరులకు మనము మన్నించే ఆ యొక్క సాధనముగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి కొరింథీయులకు రాసిన లేఖలో 13వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుతున్నాం, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది అన్నీ తొలగిపోతున్నది. అసంపూర్ణమైనది ఏంటిది? మనలో ఉన్నటువంటి స్వార్థం, మనలో ఉన్న ద్వేషం, మనలో ఉన్నటువంటి పగ తీర్చుకోవాలని అలాంటి దుర్గుణాలు, ఇవన్నీ అసంపూర్ణమైనది. పరిపూర్ణమైనది ఎవరి దగ్గర ఉన్నది? దేవుని దగ్గర ఉన్నది, పరిశుద్ధాత్మలో ఉన్నది. పరిశుద్ధాత్మదేవా, నన్ను నీ ప్రేమతో నింపుమని, దైవ ప్రేమతో నింపుమని ప్రతిరోజు ఉదయం లేవగానే మనమందరము ప్రార్థిస్తే ఆ దినమంతా దేవ కారుణ్యం, దివ్య కారుణ్యం మన ద్వారా ప్రజలలో ప్రవహించి అందరికీ మనము జీవధారగా మారగలుగుతాం. దివ్య కారుణ్య ఒక పాత్రముగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన హృదయం, ఆయన పరిపూర్ణత నుండి మనము కృప వెంబడి కృపను పొంది ఇతరులకు పంచాలని ఈరోజు ప్రభు మనకు మొదటి సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువలో వ్రేలాడుతున్న ప్రభు దీనికి ఒక మంచి ఆదర్శ జీవి అని మనం చెప్పవచ్చు. ఒకసారి ఆలోచించండి, కల్వరి గిరిలో ఇంతకు ముందే కొట్టబడి, తనబడి, తన జీవితంలో శ్రమలకు గురి అయి, రక్తదారుడై, తన జీవితంలో వస్త్రహీనుడై ఆ సిలువలో వ్రేలాడుతున్న సమయంలో 2 చేతులు శీలలతో కొట్టబడి, తలలో ముళ్ళ కిరీటమును ధరించి, అనగా ఆయన ముందుకు సాగితే ఆ చేతులలో ఉన్నటువంటి శీలలు దాని నొప్పిని భరించలేకపోతాడు. వెనుకకు వెళితే ముళ్ళ కిరీటం కుచ్చుకొని ఆయన భరించలేకపోతాడు. అనగా ముందుకు వెళ్ళలేడు, వెనుకకు వెళ్ళలేడు. ఆ పరిస్థితిలో ఆయన ఎండలో ఆ సిలువలో ఎంతసేపు వ్రేలాడాడో మనకు తెలిసిన విషయమే. ఆ సమయంలో ఆ ప్రభువు ఎటువంటి మాటను పలుకుతున్నాడు? లూకాసువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఆ కరుణామయుడు, కరుణకు పాత్రము ఏమని పలుకుతున్నాడు? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించుమని ఆ కరుణామయుడు
కరుణను పంచుతున్నాడు. ఎవరి మీద ఆ ప్రేమను పంచుతున్నాడు? ఆయనను కొట్టిన వారి మీద, ఆయన ముఖముపై ఉమ్మి వేసిన వారి మీద, ఆయనను బల్లముతో పొడిచిన వారి మీద, పక్కన నిలబడి ఇదిగో దైవ కుమారుడవైతే దిగిరా అని ఆ వేదనతో దుఃఖంతో ఉన్నటువంటి, భరించలేని బాధలతో ఉన్నటువంటి ఆ యేసుప్రభుని వారు భారపెట్టినప్పుడు ఆ గడియలో యేసుప్రభు పలికిన మాట అనగా హృదయ పరిపూర్ణత నుండే నోటి మాట వెలువడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సత్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఎందుకు నా జీవితంలో కూడా నన్ను బాధ పెట్టిన వారిని యేసయ్య దివ్య కారుణ్యమూర్తి ఆ దివ్య కారుణ్యముతో నా హృదయం నింపబడి వీరిని ప్రేమించే వరం నాకు కూడా కావాలని ఈరోజు ప్రభుని మనం కోరుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మానవులకు అసాధ్యం. దైవ ప్రేమ, దేవుని ఆత్మ ఇచ్చే శక్తి ద్వారానే ఇది సాధ్యమని మనం ఈరోజు తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఈ వేళలోనే ప్రత్యేకంగా మనం అడుగుదాం, దేవా ఆ ప్రేమ నాలో లేదయ్యా, నాది మానవుని ప్రేమ, నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తా, నన్ను ఎవరైనా బాధ పెడితే తిరిగి వారిని తిడతా, వారి మీద పగ తీర్చుకుంటాను, కానీ నాకు ఆ ప్రేమ లేదయ్యా, నన్ను దైవ ప్రేమతో నింపమని ఈ యొక్క వాక్యాన్ని వింటున్న సమయంలోనే మనమందరం కలిసి ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని కారుణ్యమును ఎలా పొంది ఆ కారుణ్యమును ఎలా ఇతరులకు పంచే అంశమును ఇంతసేపు మనము చాలా చక్కగా నేర్చుకున్నాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మనమందరం కూడా ఇంకా కొన్ని విషయాలను, గొప్ప విషయాలను లోతుగా ధ్యానించి దేవుని కారుణ్యం కోసం ప్రార్థిస్తాము.